ఫ్రెండ్స్ మీరు ఏపీపిఎస్సి టీఎస్పిఎస్సితో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే అకాడమీ యాప్లో టాప్ ఎడ్యుకేటర్స్తో మీకు కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మీకు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అయితే లభిస్తుంది పన్నెండు నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే రెండు నెలల సబ్స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తున్నారు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు ఏ కోర్సు తీసుకున్నా సరే జేటన్ అనే రిఫరల్ కోడ్ యూజ్ చేయండి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది ఒక నెల నుంచి ప ఇరవై నాలుగు నెలల వరకు కూడా మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకునే ఆప్షన్ అయితే ఉంది అంతేకాకుండా మీ చూసుకుంటే ఇక్కడ బ్యాచ్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి సాధన అనే పేరుతో గ్రూప్ వన్ మరియు టూకు సంబంధించి అదే విధంగా ఏపీ సంబంధించినటువంటి పరీక్షలు గ్రూప్ టూకు సంబంధించినటువంటి పరీక్షలు అనేవి ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారు ఇందులో మీకు ర్యాంక్స్ వచ్చినట్లయితే అన్అకాడమీ సబ్స్క్రిప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను తెలంగాణ స్పెషల్ సిరీస్ పేరుతో వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేవి నవంబర్ మంత్ సంబంధించి క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను జేటన్ రిఫరల్ కూడా అయితే యూస్ చేయండి అదే విధంగా యూట్యూబ్ ఫెస్టివల్ అనే పేరుతో మనకి అకాడమీకి చెందినటువంటి యూట్యూబ్ ఛానల్లో పద్నాలుగు గంటల లైవ్ క్లాసెస్ అనేవి ఉచితంగా అందిస్తున్నారు టాప్ ఎడ్యుకేటర్స్తో ప్రతి శుక్రవారం కూడా ఈ క్లాసెస్ అయితే ఉంటాయి అకాడమీలో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు నచ్చిన టాప్ ఎడ్యుకేటర్స్ నుంచి మీరు కోర్సెస్ అయితే నేర్చుకోవచ్చు కంప్లీట్ ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీ డౌట్స్ అన్ని కూడా రెగ్యులర్గా క్లియర్ అయితే చేయడం జరుగుతుంది సిలబస్ కూడా చెప్తారు ఫ్రీగా టెస్టులతో పాటుగా మార్క్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి తీసుకోండి ఒక నెల నుంచి ఇరవై నాలుగు నెలల వరకు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు టెన్ అనే రిఫరల్ కూడా అయితే యూజ్ చేయండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి ఫోర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మూడు కొత్త నోటిఫికేషన్లు విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్లు రెండు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వార్డు సచివాలయాల్లో పోస్టుల భర్తీకి మరొక నోటిఫికేషన్ మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీల్లో పోస్టుల భర్తీకి సంబంధించి ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎలాంటి రాత పరీక్ష ఉండదు మరి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు ఎక్కడ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఎప్పటి నుంచి ఎప్పటిలోపు ఎలా అప్లై చేసుకోవాలి అనే డీటెయిల్స్తో పాటుగా మరికొన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోను పూర్తిగా చూసి మీకు అర్హత అప్లై చేసుకోండి ఇలాంటి నోటిఫికేషన్ ఎక్కడ రిలీజ్ చేసినా మన ఛానల్ తెలియజేస్తుంది వాటిని మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోస్ అనేవి జెన్యున్గా గా అనిపించినట్లయితే వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసినంత కాలం మన ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి వీడియోస్ ద్వారా మాత్రమే కాకుండా టెలిగ్రామ్ ఛానల్ కూడా చాలా రకాల ఉద్యోగాల సమాచారం అనేది అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది సో వెంటనే జాయిన్ అవ్వండి ఇప్పుడు ఈ మూడు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చూద్దాం ముందుగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లు అయితే చూద్దాం అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నెల్లూరు జిల్లాలో నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఈ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లుగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కెఎం రోజ్మాండ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది ఈ జిల్లాలో యాభై ఆరు అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు పదకొండు మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు రెండు వందల నలభై ఏడు అంగన్వాడీ సహాయక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ జరిగింది అర్హులైనటువంటి అభ్యర్థులు దరఖాస్తులు అనేవి స్వీకరిస్తున్నారు పోస్ట్ యొక్క ఖాళీల వివరాలనేవి మీరు సిడిపిఓ కార్యాలయం గ్రామ వార్డు సచివాలయ నోటీస్ బోర్డులో పెడతారు కనుక అక్కడ మీరు చెక్ చేయొచ్చని చెప్పారు ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి డిసెంబర్ రెండవ తేదీలోపు ఈ జిల్లాలో ఆయా వార్డు గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ల ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనకి అంగన్వాడీ పోస్టుల భర్తీకి నెల్లూరు జిల్లాలో నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇప్పుడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా రిలీజ్ చేసినటువంటి మరో రెండు నోటిఫికేషన్లు ఏంటి అనేది అయితే చూద్దాం నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యొక్క కార్యాలయం శ్రీకాకుళం జిల్లా నుంచి విడుదల చేయడం అయితే జరిగింది ఈ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ విజయవాడ యొక్క వచ్చినటువంటి లేఖ ప్రకారం మనకి రిక్రూట్మెంట్ అయితే చేపడుతున్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి అర్బన్ వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసేందుకు ఆశా కార్యకర్తలుగా పనిచేసేందుకు నియామకాలు అనేవి జరుపుతున్నట్లుగా వివరించడం అయితే జరిగింది టోటల్గా మూడు పోస్టులు అయితే ఉన్నాయి పదివేల రూపాయల రెమ్యునిరేషన్ అయితే ఉంటుంది అర్హతల విషయానికి వచ్చినట్లయితే ఏ జిల్లాలో అయినా సరే తప్పనిసరిగా అభ్యర్థి సంబంధిత స్లమ్ ఏరియా వార్డులో నివసిస్తూ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య కలిగి వివాహితులై ఉండాలి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది తెలుగు భాష తప్పనిసరిగా చదవడం రాయడం వచ్చుండాలి ఆరోగ్య సంక్షేమ పారిశుద్ధ్య గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన చక్కగా ఇతరులకు వివరించే తత్వం నాయకత్వ లక్షణం సమస్యల పరిష్కారం తగుచొరవ సానుకూల దృక్పథం కలిగి ఉండాలి దరఖాస్తుతో పాటుగా ధృవీకరణ కోసం అందజేయవలసినటువంటి ధ్రువపత్రాలు చూసుకుంటే నివాస పత్రం తహసీల్దార్ ద్వారా జారీ చేయబడింది అదేవిధంగా బీపీఎల్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా వాటర్ కార్డు లేదా ఆర్గా ఆధార్ కార్డు వీటిలో ఏదైనా సరే దీంతో పాటుగా టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్ కాపీలు అనేవి జతపరచాల్సి ఉంటుంది మూడు ఆశా కార్యకర్త పోస్టులు అయితే ప్రస్తుతం ఖాళీగా అయితే ఉన్నాయి ఈ జిల్లాలో మరి వాటికి సంబంధించినటువంటి లొకేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఏవైతే నుంచి మాత్రమే మనకి ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళే అప్లై చేసుకోవాలి ఒకటి బాకర్ సాహిబ్ పేట అనేటువంటి లొకేషన్లో కిల్లిపాలెం టూ అనేటువంటి లొకేషన్లో ఎస్ఎంసీ లక్ష్మీనగర్ వార్డు నెంబర్ టెన్ ఆమ్దాల వల్సా అనేటువంటి లొకేషన్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ నియామకాలకు సంబంధించి జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక అయితే చేయడం జరుగుతుంది అర్హులైనటువంటి అభ్యర్థులు ఈ నెల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల లోపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యొక్క కార్యాలయం ప్రాంగణంలో ప్రాజెక్టు ఆఫీసర్ జిల్లా శిక్షణ కేంద్రం నందు ఏర్పాటు చేసినటువంటి డ్రాప్ బాక్స్ లో దరఖాస్తులు అయితే వేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు పూర్తి నోటిఫికేషన్ ని మీరు జిల్లాకు సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ అయితే ఈ ఉంది మీకు డిస్క్రిప్షన్ ఇచ్చినటువంటి లింక్ ద్వారా ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి శ్రీకాకుళం జిల్లా నుంచి వెబ్సైట్లో మీరు ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయాలి ఇక మూడవ నోటిఫికేషన్ చూస్తే ఇది కూడా మనకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యొక్క కార్యాలయం నుంచే విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ మనకి కడప జిల్లాలో ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ కూడా ఆశా కార్యకర్త అయితే భర్తీ చేస్తున్నారు ఈ కడప జిల్లాలో రాయచోటి ప్రొద్దుటూరు రాజమ రాజంపేట మరియు కామనూరు నందు యూపీహెచ్సి లలో వార్డు అర్బన్ ఆశా కార్యకర్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు వీటికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ మీరు కడప జిల్లాకు సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మరి ఈ ఉద్యోగాలకి అరుగులైనటువంటి అభ్యర్థులు దరఖాస్తుతో పాటుగా అవసరమైనటువంటి సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు మరియు తమ విద్యార్హతలకు సంబంధించిన మార్కుల జాబితా జిరాక్స్ కాపీలతో నవంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటల నుంచి నవంబర్ ఇరవై ఐదు తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కడప ఆఫీస్ నందు ఉంచినటువంటి డ్రాప్ బాక్స్ నందు వెయ్యాలని చెప్పారు అభ్యర్థినులు తప్పనిసరిగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాల్సిందిగా కూడా జరిగింది ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ స్థానిక వార్డు సెక్రటరియట్ లో ఎవరైతే నివాసం ఉంటారో వాళ్ళు మాత్రమే అభ్యర్థినులు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది మహిళలు మాత్రమే ఈ పోస్టులకు అప్లై అయితే చేసుకోవాలి మరి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనేటి సంబంధించి జిల్లా పేరు వాటికి సంబంధించినటువంటి వార్డు సెక్రటరియట్ పరిధి ఏంటి యూపీఎస్సీ పరిధి ఏంటి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏంటి ఇచ్చారు టోటల్ గా ముప్పై వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు ఈ నెల ఇరవై మూడవ తేదీ లోపు మనం ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ లోపు అప్లైనా అయితే చేయాలి ఎక్కడంటే డిఎంహెచ్ఓ కడపలో ఆశా కార్యకర్త ఉద్యోగాలకి టెన్త్ లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పదివేల రూపాయల జీతం అయితే ఉంటుంది ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మరి ఈ పోస్టులకు సంబంధించి మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలి స్థానిక స్థానికంగా నివసిస్తూ ఉండాలి మూడు వందల రూపాయల ఫీజు అనేది ప్రాజెక్ట్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ ట్రీమ్ కడప అనేటువంటి పేరు మీద డిడి అయితే పే చేయాల్సి ఉంటుంది మరి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా వంద మార్కులకి అయితే కేటాయిస్తారు యాభై మార్కులు అనేవి క్వాలిఫికేషన్కి యాభై మార్కులు అనేవి లోకల్ స్టేటస్ లేదా సర్వీస్ అనేది ఏదైనా ఎన్జిఓలో చేస్తున్నట్లయితే దానికి మిగతా మార్కులనేవి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు టోటల్గా అంద మార్కులు మరి దీనికి సంబంధించి జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక అయితే చేస్తారు అంతా కూడా మెరిట్ మరియు ఎక్స్పీరియన్స్ మీద ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అవసరమైనటువంటి ధ్రువపత్రాలు ఏంటి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మీరు సెలెక్ట్ అయినట్లయితే నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీలోపు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంది అప్లై చేయడానికి చివరి తేదీ మరోసారి చెప్తున్నాను నవంబర్ ఇరవై ఐదు సో ఇది మనకి తాజాగా రిలీజ్ అయినటువంటి లేటెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఇంకా ఏమైనా వస్తే చెప్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్